Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తమ్ముణ్ణి కాదని అన్నని పిలిచింది అందుకేనా? అందరిలోనూ ఇప్పుడు ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసి మెగాస్టార్ చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇస్తుందో అప్పటి నుంచే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భీమవరంలో మంజమీరుడు అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవికి బీజేపీ బాగా ప్రాధాన్యత ఇచ్చిన విషయం అందరూ చూసిందే. 125వ జయంతి సందర్భంగా అల్లూరు విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో వేదిక మీద చిరంజీవి కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు దాడిశెట్టి రాజా, ఆర్కే రోజా వేదిక మీద ఉన్నారంటే అర్థముంది. మరి ఏ హోదాలో చిరంజీవిని వేదిక మీద కూర్చోబెట్టారు? చిరంజీవిని కిషన్ రెడ్డి భీమవరానికి ప్రత్యేకించి ఆహ్వానించారు. ఇంత ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించాల్సిన అవసరం కిషన్ రెడ్డికి ఏముంది? మెగాస్టార్ ఇప్పుడు ఏమీ రాజకీయాల్లో లేరు. అయితే జనాల్లో అభిమానం మాత్రం అలాగే ఉంది. చిరంజీవికి ఉన్నత స్థాయిలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్కు విశేషమైన అభిమానులు ఉన్నారు. ఈ విషయం కిషన్ రెడ్డికి బాగా తెలుసు. అయినా పవన్ కాదని ప్రత్యేకంగా చిరంజీవిని మాత్రమే పిలిచారంటే తెర వెనక ఏదో మొదలైందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ అనుకోవడం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు చిరంజీవికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? కాపుల ఓట్ల కోసమే ఇంత ప్రాధాన్యత ఇచ్చారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. కాపుల్లో చిరంజీవికి పట్టుంది. కాపుల ఓట్లు తేవడంలో పవన్ లాభం లేదని అనుకుంటున్నారా? లేకపోతే ఏదో ఒకరోజు తమతో పవన్ గుడ్ బై చెప్పడం ఖాయమని అనుమానిస్తున్నారా? ఇదే జరిగితే కాపుల ఓట్ల కోసం ఉపయోగపడతారని చిరంజీవికి బాగా ప్రాధాన్యత ఇచ్చినట్లుంది బీజేపీ. అంటే ఓట్ల వేటలో తమ్ముడి కన్నా చిరంజీవే బెటర్ అని బీజేపీ డిసైడ్ అయినట్లుంది. అందుకే భీమవరం కార్యక్రమానికి పవన్ కాదని చిరంజీవిని ప్రత్యేకంగా పిలిపించారు. మరి చిరంజీవి బీజేపీ గాలానికి చిక్కుతారా? చూడాలి మరి ఏం జరుగుతుందో.